ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు. 1452 కోట్ల రూపాయలు ఇచ్చి పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్ ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ పలహారం తింటాను నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి. అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసారు నాకు అర్థం కాలేదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా, నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకు క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఒకసారి నేను పార్టీ ఆఫీస్లో ఉన్నప్పుడు, ఒక 9 నెలల క్రితం, కృష్ణా జిల్లా, గుంటూరు, అన్ని జిల్లాల నుంచి లాయర్లు వచ్చారు. హైకోర్టు లాయర్స్ అందరూ వచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, మీరు ఇబ్బంది ఉంది మీకు తెలియట్లేదు దీని తాలూకు డేంజర్, మీరు ఎందుకు ఎవరో మాట్లాడట్లేదని, మేము మాట్లాడామంటే సరిపోవట్లేదని చెప్పి ఒక సెషన్ పెట్టారు వాళ్ళు పూర్తిగా. మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పింది వింటే భయం వేసింది. అందులో మరి ఒకరు చెప్పింది, నా పొలంలో నీ ముఖం ఎందుకు, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, నా తాతలు ఇచ్చిన ఆస్తిలో మీ ముఖం ఏంటి ఇందులో, మా తల్లిదండ్రుల స్వార్జితం, వాళ్ళ కష్టార్జితం, ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, పొలాల్లో సరిహద్దు రాయుల్లో మీ ముఖాలు ఏంటి, ఇది ఎటు వెళ్ళిపోతుంది, మీరు ఎవరేం చేయరా అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీస్తే చెప్పి నేను సాధ్యమైనంత చేస్తున్నాం, తీసేస్తామని చెప్పాను. ఆ రోజు అది విశ్వాసమే, నమ్మకమే, కానీ ఈ రోజున అది ఒక సత్యం, ఒక నిజం. చంద్రబాబు గారు రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి ఆస్తులకి భద్రత కల్పించినందుకు మనస్ఫూర్తి వారికి నా ధన్యవాదాలు తెలుపుతాను. మీరు ఊహించుకోండి, నేను పిఠాపురంలో భూమి కొన్నాను,